నరసింహారావు ఉరఫ్ నరసయ్య శెట్టికి అడ్వకేట్గా వ్యవహరిస్తున్నాను. ఈ ఎండోన్మెంట్ బోర్డ్ ప్రాపర్టీస్ ఏవైతే లిస్ట్ అవుట్ చేయబడ్డాయో అందులో 10 ఎకరాల 2 సెంట్లు శ్రీహరి నగర్ ని సెక్షన్ 22A క్లాస్ 1 క్లాస్ 1C కింద ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టడం జరిగింది 2018లో. ఎందుకు పెట్టడం జరిగిందంటే 1942లో ఒక విల్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అంటే ఈ ఆస్తులకు సంబంధించి 1942లో రిజిస్టర్డ్ వీలునామా 41/14 కోక కోట పాపిశెట్టి గారు వీలునామా రాయడం జరిగింది. ఈ వీలునామాలో ఏ షెడ్యూల్ ప్రాపర్టీని ఛార్జ్గా ఉంచుతూ దానిపైన ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరగకుండా, అంటే సేలబుల్ ట్రాన్సాక్షన్స్ అంటే అమ్మడం క్రయ విక్రయాలు లేకుండా ఓన్లీ వాళ్ళ వంశ పరంపరలకు మరియు శ్రీ నరసింహస్వామి దేవస్థానానికి సంబంధించిన, కానీ దీనికి సంబంధించిన ఈ 10 ఎకరాల 2 సెంట్లు టోటల్ అక్రమ కట్టడాలు అంటే అక్రమ రిజిస్ట్రేషన్ల ద్వారా టోటల్ ఈ ప్రాపర్టీని శ్రీహరి రెడ్డి మరియు వారి అనుచరులు ఈ ప్రాపర్టీని అక్రమంగా ఫ్లాట్స్ వేసి ఈ ప్రాపర్టీని డిస్పోజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 2018లో ఎండోన్మెంట్ బోర్డు వారు ఈ ఎంటైర్ ప్రాపర్టీని అంటే వీలునామాకు సంబంధించిన ఏ షెడ్యూల్ ప్రాపర్టీ మరియు బి షెడ్యూల్ ప్రాపర్టీని ప్రొహిబిటెడ్ లిస్టులోకి పరిగణిస్తూ ఈ ప్రాపర్టీలో ఎటువంటి కన్స్ట్రక్షన్స్ కానీ సేలబుల్ రైట్స్ సేల్ ట్రాన్సాక్షన్స్ కానీ జరగకూడదని చెప్పేసి ఒక ప్రొసీడింగ్స్ని ఇష్యూ చేశారు. దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కాపీ కూడా సబ్మిట్ చేశాను ప్రెస్ నోట్తో పాటు, వీలునామా ప్రొసీడింగ్స్ కాపీ. శ్రీహరి రెడ్డి దీనికి సంబంధించి క్లైమ్ పిటిషన్ వేయడం జరిగింది, అంటే ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి తీసేయమని చెప్పేసి డాక్యుమెంట్స్ని తన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని ప్రొడ్యూస్ చేసి ఎండోన్మెంట్ బోర్డుకి తీసేయమని చెప్పి అడగడం జరిగింది. దానిని ఎండోన్మెంట్ బోర్డు వారు లాస్ట్ మంత్ తిరస్కరించడం జరిగింది. 14/7/2023 వేసుకున్న పిటిషన్ను రిజెక్ట్ చేయడం జరిగింది. మీకు ఏదైనా రైట్ ఉంటే ట్రిబ్యునల్కి వెళ్ళమని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఖాళీ ప్లేస్ ఉందో ఆపోజిట్ హోండా షోరూమ్ ఎదురుగా ఆ ఖాళీ ప్లేస్లో నైట్కి వితిన్ 1 వీక్ నుండి అక్రమ కన్స్ట్రక్షన్స్ కొనసాగిస్తున్నారు. దాని గురించి నేను మరియు నా క్లయింట్ అయిన ఎస్ఐ సిటీ గారు కూడా ఎండోన్మెంట్ బోర్డు వారికి విజ్ఞప్తి చేశాం. సో ఈ విధంగా జరుగుతున్నాయని, కానీ ఎండోన్మెంట్ బోర్డు వారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఫర్దర్గా పోలీసులు వారు కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు దీనిపైన. అది తక్షణం ఇప్పుడు ఎండోన్మెంట్ బోర్డు వారు దీనిపైన యాక్షన్ తీసుకొని కన్స్ట్రక్షన్స్ని ఇమీడియట్గా రిమూవ్ చేయాలని చెప్పి కోరుతున్నాం ఈ ప్రెస్ ద్వారా. 1942 వీలునామా ప్రకారం శ్రీహరి నగర్ 10 ఎకరాల 2 సెంట్లు దానిలో ఎటువంటి రిజిస్ట్రేషన్స్ కానీ కొనుగోలు కానీ అమ్మకాలు కానీ మార్ట్గేజ్ కానీ చేయకూడదని ఆ వీలునామాలో పొందుపరిచి ప్రతిత్వం దేవస్థానంకు ప్రతి సంవత్సరం జరుగు జయంతి రోజు 400 రూపాయలు ఖర్చు పెట్టడం ఛార్జీగా పెట్టబడినది. అదే గ్రామంలో ఓగులపల్లి గ్రామంలో 2 పుట్ల భోజనములు పెట్టుటకు ఇదే ప్రాపర్టీ ఛార్జీగా పెట్టి దాని శాశ్వతంగా వీలునామాని ఏ ఛార్జ్ ప్రాపర్టీగా కొన్ని ఆస్తులు పెట్టబడింది. ఆ ఆస్తుల్లో శ్రీహరి 10 ఎకరాల 2 సెంట్లు కూడా జత చేసినారు. కానీ వీళ్ళ బ్రదర్ అయిన కోట గంగాధరరావు చేతులు కలిపి 1987లో కొంత డాక్యుమెంట్ ద్వారా శ్రీహరి రెడ్డి ఇద్దరు కలిసి దుర్యోగం జరిగింది. దాని ద్వారా అతను లేవ్ పెట్టేసి కొన్ని ప్లాట్లు కూడా అమ్మారు. ఇవన్నీ గ్రహించిన ఎండోన్మెంట్ శాఖ వీలునామాను హ్యాండ్ ఓవర్ చేసుకుని 2018లో ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్ జరగకుండా ప్రిబిట్ లిస్ట్ పెట్టి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. తర్వాత వీళ్ళంతా ఎన్ఓసీకి శ్రీహరి రెడ్డి ఇతరులందరూ ఎన్ఓసీకి ఎండోన్మెంట్ ఆఫీస్ని ఆశ్రయించారు. ఎండోన్మెంట్ శాఖ వారు గత 14/7/2023లో రిజెక్ట్ చేస్తూ మీకు ఎన్ఓసీ ఇవ్వబడదు, వీలునామా ప్రకారం ఎటువంటి హక్కులు లేవు మీకు, కాబట్టి తిరస్కరించబడినది, పోయి ట్రిబ్యునల్లో తెచ్చుకోండి అని గట్టిగా వాళ్ళకి మేము కూడా ఇచ్చేశారు. ఇవన్నీ వచ్చిన తర్వాత ఎట్లా మనకు ఇది రాదని వాళ్ళ మనసు చేత అక్రమ కట్టడాలు ఈ మధ్య మూడు గోడౌన్లు కట్టి అక్రమ కట్టడాలు చేశారు. అప్పటి నుంచి మేము ఎండోన్మెంట్ శాఖని పోలీస్ శాఖ